దీక్ష అనేది మిమ్మల్ని ఉద్దీపనం చేసే ప్రక్రియ మాత్రమే. ఇది ఒక శక్తి ప్రక్రియ. దీక్ష అనేది ఒక ప్రసరణ. ప్రసరణ లేకుండా పరివర్తన అసాధ్యం. అందుకని మేము అందరికీ రుద్రాక్ష దీక్ష ఇవ్వబోతున్నాం. ఇది ఓ రకమైన ఉపదేశం. మీరు శివుని ఆనంద బాష్పాలతో తడిసి ముద్దవ్వాలనేదే మా కోరిక. సాధారణంగా ఒక సంవత్సరాన్ని యోగ సంస్కృతిలో రెండు భాగాలుగా విభజిస్తారు. దక్షిణాయనం మొదలుకుని ఉత్తరాయణం దాకా సాధన పాద అని, ఉత్తరాయణం మొదలుకుని వచ్చేదాన్ని కైవల్య పాద అంటారు. దీనర్థం సాధనపాద సమయంలో మనం బాగా సాధన చెయ్యాలి, కైవల్యపాదంలో జ్ఞానోదయం లేదా ఆశీర్వాదం, అప్పటి వరకు చేసిన సాధన ద్వారా కలిగే లాభాలను ఆస్వాదించాలి. కాబట్టి ఈ సమయం జ్ఞానోదయానికి, ఈ సమయం వికసించడానికి. ఈ సమయంలోనే సూర్యుడు నెమ్మదిగా ఓ ప్రత్యేకమైన దిశలో ప్రయాణించడం వల్ల అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి సహకరిస్తుంది. And assist us towards a higher possibility. కారణం ఏమిటంటే ఉత్తరార్ధ గోళంలో ఉన్న సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనం వైపుకు ప్రయాణిస్తుంటాడు. అందువల్ల ఉత్తరార్ధ గోళంలో నివసించే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇది ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఇది ఫలితాల్ని పొందే సమయం. భారతదేశంలో ఇది పంట చేతికొచ్చే సమయం, సంపదలు పోగు చేసుకునే సమయం. కొన్ని రాష్ట్రాల్లో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని పిలిచే పండుగలు ప్రధానంగా లాభాల్ని అందించే పండుగలు. ఇది రైతుల పండుగ లేదా లాభాల పండుగ, ముఖ్యంగా లాభాలకు సంబంధించింది. యోగులకు కూడా ఇది లాభాల్ని పొందే సమయం. మీరు ఆంతరంగికంగా చేసే సాధన నుంచి ఏం కోరుకుంటున్నారో వాటన్నింటినీ పొందే సమయం. ఎందుకంటే ఫలితం పొందడం ఒక సమయానికి మాత్రమే పరిమితం కాకూడదు. మీరు నిదానంగా ఫలితాల్ని పోగు చేసుకుంటూ పోవాలి. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం మీరు ఎలా ఉండేవారో మీకు గుర్తే రాకూడదు. ఆంతరంగికంగా అంత సంపద మొత్తాన్ని మీరు పోగు చేసుకోవాలి. ఆ దిశగా మేము అందరికీ రుద్రాక్ష దీక్ష ఇవ్వబోతున్నాం. కాబట్టి రుద్రాక్షని మేము ఓ వస్తువుగా ఇవ్వటం లేదు, ఓ దీక్షగా ఇవ్వబోతున్నాం. ఇది ఓ రకమైన ఉపదేశం లాంటిది. మీరు శివుని ఆనంద బాష్పాలతో తడిసి ముద్దవ్వాలనేదే మా కోరిక. దీక్ష అనేది ఏవో కొన్ని సూచనలనివ్వడం గురించి కాదు. దీక్ష అనేది కొన్ని పదాలను చేరవేయడం కాదు. దీక్ష మిమ్మల్ని ఉద్దీపనం చేసే ప్రక్రియ మాత్రమే. ఇది ఒక శక్తి ప్రక్రియ. దీక్ష అనేది ఒక ప్రసరణ. ప్రసరణ లేకుండా పరివర్తన అసాధ్యం. దీక్ష అనేది ఓ ప్రత్యక్ష ప్రసరణం. మేము అలా జరిగేలా చేస్తాం. అది ఎల్లకాలం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది.